మాట చెప్పనా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటారు చాలా మంది అక్కచెల్లెమ్మలు. వాళ్ళని చూసి నేను చాలా సంతోషిస్తాను, గర్వపడతాను. ఎందుకో చెప్పనా, వాళ్ళు ఎక్కడి నుంచి పనుల కోసం పొట్టచేత పట్టుకు వెళ్ళినోళ్ళు. అక్కలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు విదేశాల్లో. మన ఐఫర్ గార్డ్తో కనెక్ట్ అయి ఉండి చక్కగా వాక్యాలు నేర్చుకుంటూ వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ యొక్క స్పందన తెలియజేస్తూ ఉంటారు. దేవుని పనులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తమ వంతు పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయపడాలన్నప్పుడు కూడా వాళ్ళు తమ వంతు పాత్ర పోషిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లైవ్ గాని రాలేదనుకోండి ముందొచ్చే మెసేజ్లు ఎవరో తెలుసా మనకి, మన ఐఫర్ గార్డ్ నెంబర్కి 6339 8500006339కి వాట్సాప్లో ముందు మెసేజ్ పెట్టేది ఎవరు తెలుసా, వాళ్ళే. అన్నయ్య లైవ్ రావట్లేదు, అన్నయ్య లైవ్ ఎందుకు ఇవ్వలేదు, త్వరగా లైవ్ ఇవ్వండి, ఈరోజు వాక్యం గ్రూప్లో రాలేదు, త్వరగా వాక్యం గ్రూపులో పెట్టండి. పాపం పని చేసుకుంటూ వింటారు, అలి కూర్చొని వినరు. మనకి కూర్చొని చక్కగా కూర్చొని వీపు ఆహా చక్కగా జారబెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని వినడానికి కూడా మనకి ఏమొస్తుంది, నొప్పి, బాధ. కొంతమంది అయితే చక్కగా కునికేస్తుంటారు. వాళ్ళు పనిచేస్తూ వాక్యం వింటారు, ప్రయాణాలు చేస్తూ వాక్యం వింటారు. అందుకే వాళ్ళ కోసం నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఒకటే అంటాను, తండ్రి మీ పిల్లల హృదయాభిలాషను బట్టి వారిని ఇంకా ఆత్మ సంబంధంగా ఆశీర్వదించు అని, వారిని ఇంకా ఆత్మీయంగా దీవించు అని. మరి మనం ఇంకెంత జాగ్రత్తగా, మనం ఇంకెంత బాధ్యత కలిగి ఉండాలి, మీరు ఆలోచించండి ప్రియమైన అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు.